Actually, I'm from a small village called Kadrenigudam. I'm from an artisan family. My father was a weaver. We don't have a school, you know, high school level in our village. We have only primary school up to third class. We have to go by walk only. It's my village, there's no transportation that time, no roads. Because, you know, I'm from an artisan family, so that we know how to weave. So it's like that. I don't have money that time. I know only small drawings and signboard. I used to write signboards like that. I have some talent. So people used to ask me small signboards, something like that. Also nameplates. Sometimes on vehicle nameplates unta kada. Dani kuda I used to write number plates like that. I used to earn some money that time. So something like that I have started my career. Print media la pani chestunappudu nenu life study evanni kuda bus stand laki elli public space laki elli tarvata railway station laki elli nenu drawings practice chesevani ante human figures, human anatomy. So atla naku human figure cheyatamu, telugu lettering rayatamu, fonts create cheyatamu ivanni naku first nunchi beginning chine alavatayindi. First I sold my small drawings for 500 rupees. Small size paintings I sold for 2 to 3 thousand. The Art at Telangana launching of photography, all prominent artists are there. My professor, he was head of the department when I was in bachelor degree. So my teachers, my professors, andar narendra. ఫ్లోరల్ మోటివ్స్ ఈ పూలమ్మ సిరీస్ అనే పెయింటింగ్స్ ఎందుకు వేసిన అంటే నేను అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఒక సాంగ్, బతుకమ్మ మీద ఒక సాంగ్ తయారు చేసినాను. సో నేనే దాన్ని డైరెక్ట్ చేసిన. ఆ సాంగ్ చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించడం తెలియకుండానే నాకు ఆ ఫ్లోరల్ మోటివ్స్ ఇవన్నీ వాటితో పెయింటింగ్ చేయడం. There's a lot of conversation. Poster making is an art. Yes, yes. So art time me retla design chesevaru sir, a process gurinchi cheppandi. Nenu generally endante posters ante main naakante mundu generation ippudu Ishwar garu vilanta senior most designers vallu endante ippudu 6 feet 6 sheet ane poster untadi very big anamata 6 30 40s kalipithe oka pedda pedda 6 sheet poster. Aa time lo ye size poster unte aa size art work chesevaru. దాని నుంచి స్మాల్ ఫార్మేట్ అంట మనం ఒక పోస్టర్ని దాని ప్రపోర్షనేట్లో స్మాల్ సైజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా మేము మాన్యువల్ చేసేవాళ్ళం. ఫోటోగ్రాఫ్ని తీసుకొని కట్అవుట్ చేసి దాన్ని స్ప్రే పెయింటింగ్ చేసి అట్లా మాన్యువల్గా అక్షరాలు రాసి సో అట్లా ఫాంట్ క్రియేట్ చేసి అదంతా ఫోటో బ్రోమైడ్లు కట్అవుట్ కట్టింగ్ పేస్టింగ్ అది చేసి పోస్టర్ డిజైన్ చేసేవాళ్ళం. దాన్ని మళ్ళీ స్కాన్ చేసుకొని వాళ్ళని ఎన్లార్జ్ చేసుకొని లితో ప్రింటింగ్ చేసేవాళ్ళం. ఒకవేళ మనం మీ కెరీర్ చూస్తే లక్ష్మణ్ ఇల్లే గారికి ఆర్ట్ ఇస్ నాట్ జస్ట్ ఆన్ ద క్యాన్వాస్, ఇట్స్ ఎవ్రీవేర్. Yes, yes. నేను అట్లనే ఇప్పుడు నాకు అనుకోకుండా నేను ఏంటంటే నా దగ్గర యాక్చువల్గా నాది ఒక పెద్ద అడ్డలాగా ఉండేది నా స్టూడియో. ఆల్ ఇంటలెక్చువల్స్ వచ్చేవాళ్ళు ఇక్కడికి, యాక్టివిస్టులు వచ్చేవాళ్ళు, లెఫ్టిస్ట్లు వచ్చేవారు, తర్వాత ఫెమినిస్టులు వచ్చేవాళ్ళు, ఇట్లా అక్కడ ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ ఉండేది. ఇక్కడికి జయశంకర్ సార్ వచ్చి చాలాసార్లు మా దగ్గర డిస్కస్ చేసి వాళ్ళు రాసిన పుస్తకాల మీద నేను బొమ్మలు వేయటము, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము ఇట్లా జరిగేది నా స్టూడియో అట్లా ఉండేది. సో అట్లా వాళ్ళకి బొమ్మలు నేను అక్కడ మోర్ దెన్ 3000-4000 బుక్స్ మీద కవర్ పేజీలో బొమ్మలు వేసాను. సో వెన్ వీ స్పీక్ అబౌట్ యువర్ ఆర్ట్, మీ ఎర్లియెస్ట్ వర్క్స్లో దేర్ వర్ లాట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫిగర్స్, బ్యాక్గ్రౌండ్లో చాలా కలర్ ఉండేది. వాజ్ ఇట్ కాన్షియస్ డెసిషన్? నో నో నో, అది నాకు తెలియకుండానే నేనంటే ఫస్ట్ డ్రాయింగ్ చేయటం, పెన్ ఎండింగ్తో వర్క్ చేయటం అట్లా స్టార్ట్ అయింది బ్లాక్ అండ్ వైట్ నుంచి. నేను ఎక్కువ ఎర్తన్ కలర్స్తోని, బ్రౌన్ కలర్ని, మన ఊర్లలో ఎర్రమట్టితో అలకడము, అది చూసి నాకు తెలియకుండానే ఆ సబ్కాన్షియస్గా ఆ ఇమేజెస్ ఉండటము దాంతో అట్లా స్టార్ట్ అయింది. మోనోక్రోమాటిక్ నుంచి అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడంతా బాగా కలర్ఫుల్ పెయింటింగ్స్ వేస్తున్నాను. అంటే సోషల్గా ఏంటంటే నాకు మనకి ఇప్పుడు ఈ తెలంగాణ ఫార్మేషన్ అవ్వటము, తర్వాత అందరూ కొంత హ్యాపీగా ఉండటము, మనం తెలియకుండానే ఆ ఇమేజరీ అనేది అట్లా డెవలప్ అయింది. ఆ ఫెస్టివ్ మూడ్, కలర్ఫుల్ లైఫ్ అని అట్లా దాంతోనే అట్లా పెయింటింగ్ చేస్తున్నాను. హాయ్, ఐఎమ్ ప్రియాంక ఎలి. I'm a visual artist and also daughter of Lakshmi Eli.
So what are you planning to do for hashtag today? So I'm doing one small charcoal drawing. Mm-hmm. It's like my new series called Pulamma. So you'll be doing a portrait and It's like a face, you know, small sketch. Mm-hmm. So because you work with a lot of women in your painting, so are you also indirectly saying you support feminism, or are you a strong feminist? Yes, yes, very much. That's nice. I mean, it's very rare that Indian men are also strong feminists, but it's nice to see that in your painting, because for a very long time you've been doing a lot of women in your paintings, right? I mean, there are men who come in between and go, but these women are so much stuck to you. Hi, this is Lakshmanelli. You can catch me on hashtag magazines, Master Strokes.